అందరికీ నమస్తే అండి. సో మన సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలుసు, నేను అప్పుడప్పుడు సినిమా రివ్యూస్, సినిమాల వీడియోస్ కూడా చేస్తుంటా. అన్ని సినిమాలు కాదు, కొన్ని పెద్ద పెద్ద సినిమాలు, మెయిన్ హీరోల సినిమాలు అయితే చేస్తూ ఉంటారు రివ్యూస్ అవి. సో పొద్దున్నుంచి మన సబ్స్క్రైబర్స్ దాదాపుగా 72 మంది మెయిల్స్ పెట్టారు, అలాగే కొంతమంది వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టారు, భగవంత్ కేసరి సినిమా ఎలా ఉంది రివ్యూ చేయండి అని. యాక్చువల్ నిన్నే కొంతమంది అన్న రేపు సినిమా చూసి రివ్యూ చేయండి అది ఇది అడిగారు. సో అందుకే మార్నింగ్ సినిమాకి వెళ్ళి ఇప్పుడు రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. సినిమా అంటే బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లో ఇటువంటి స్టోరీ ఎంపిక చేసుకోవడం, ఇటువంటి రోల్ చేయడం చాలా అరుదు, ఇంతకుముందు జరగల. అలాగే దర్శకుడు అనిల్ రావుపూడి కెరీర్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ ఫన్ని నమ్ముకొని, ఎంటర్టైన్మెంట్ని నమ్ముకొని దాంతోపాటు యాక్షన్ను జోడిస్తూ ఉంటారు. సో దీనిలో అలాగే ఆయన అనిల్ రావుపూడి గారి సినిమాల్లో ఒక మెయిన్ పాయింట్, ఒక థీమ్, దాని చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఒక మెయిన్ థీమ్ చుట్టూ సినిమా తిరిగింది. అదేంటంటే ఆడపిల్లని కనడం, ఆడపిల్లని పెంచడం, అలాగే ఆడపిల్లని ధైర్యాన్ని కల్పించి ఏదో ఒక వంటలు నేర్పించి ఒక బొమ్మలా, గాజు బొమ్మలా పెంచి సాధారణంగా ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడం అలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళు ధైర్యంగా ఎటువంటి సమస్యలు వచ్చినా పోరాడేలాగా ఉండాలి అనే కాన్సెప్ట్తో తీశారు. యాక్చువల్లీ శ్రీలీల మెయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఈ సినిమాకి, తన క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా తిరుగుద్ది. దానిలో బాలకృష్ణ గారి లీడ్ రోలు, సహాయకుడి పాత్ర, ఆయన ఫ్లాష్ బ్యాక్, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయనకు ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఉండడం, అదంతా కూడా సినిమాకు బలం చేకూర్చాయి. మెయిన్ అనిల్ రావుపూడి రాసుకున్న పాయింట్ బాగుంది, కథ లైన్ బాగుంది, ఆ లైను ప్రతి ఒక్కరికి కూడా ఎక్కుతుంది. ఈవెన్ బాలకృష్ణ గారి సినిమాలు నచ్చని వాళ్ళకి కూడా, ఆ బాలకృష్ణ గారి సినిమాల్లో ఏముంటుంది, అవే ఒకదంపుడు డైలాగులు, అవే ఫైటింగ్లు, అవే యాక్షన్ సీన్స్, అవే అన్నట్టు చాలామంది అనుకుంటారు. కానీ ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చు. అంటే యాక్షన్ ఉంది, ఆ నరుకుళ్ళు, కత్తిపట్టుళ్ళు అవన్నీ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా అందరికీ అవసరాన్ని చూపించి సందర్భాన్ని సృష్టించి దాని చుట్టూనే రాసుకున్నారన్నమాట. అందులోకి బాలకృష్ణ గారు ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సాధారణంగా చూడండి, మనం భాషా సినిమా ఉంటుంది రజనీకాంత్ గారు, వాళ్ళ అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వకపోతే అమ్మాయిని బయటకు పంపించి, వాళ్ళ చెల్లెళ్ళకి కాలేజీలో సీటు ఇవ్వకపోతే చెల్లెళ్ళని బయటకు పంపించి రజనీకాంత్ గారు అక్కడికి స్టోరీ చెప్తారు ఆ కాలేజీ డీన్కి. సో అలాగే ఇక్కడ కూడా బాలకృష్ణ గారు ఒక తన ఫ్లాష్ బ్యాక్లో తను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక పెద్ద హింసాకాండ, ఊచకోత అనే స్టోరీ చెప్తారు. అది జస్ట్ 3 నిమిషాలే స్క్రీన్ మీద ఉన్నప్పటికీ చాలా బలమైన సీన్ అన్నమాట అది. సో ఆ సీను, ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత బాలకృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్, ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన సీన్లు, ఆ విలన్కి తనకి జరిగిన మొదటి యుద్ధం, ఇవన్నీ కూడా బాగానే రాశారు సెట్ అయ్యేలా. అంటే ఓవరాల్గా కథ పాయింట్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్కడా కూడా పనికిమాలిన సీన్లు అక్కడక్కడ ఉన్నప్పటికీ, అతిశయోక్తులు అక్కడక్కడ ఉన్నప్పటికీ, ఆ వెంటనే ఒక మంచి సీన్తో దాన్ని మర్చిపోయేలా చేయగలిగాడు అన్నమాట. అలాగే బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్సు, శ్రీలీల పెర్ఫార్మెన్సు, వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సు హైలైట్. శ్రీలీల కూడా ఇప్పుడు వరకు ఇటువంటి రోల్ ఆమె చేయలే. ఆమె మొన్న ఇటీవల వచ్చిన స్కంద సినిమాలో అనుకుంటా శ్రీలీల అనవసరంగా ఈ సినిమా చేసింది అనిపించింది, తనకు వచ్చిన మంచి పేరు పాడు చేసుకుందేమో అనిపించింది. కానీ ఈ ఇందులో కేవలం ఆమెను సాధారణంగా ఇప్పుడు వరకు డైరెక్టర్లో శ్రీలీల అంటే మంచి డ్యాన్సులు మాత్రమే చేయించేలా చేశారు, కానీ ఈ సినిమాలో తనకు పెర్ఫార్మెన్స్ కూడా అవకాశం ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్లో ఒక 12-13 నిమిషాల పాటు ఫైట్ ఉంటే అందులో మోర్ దాన్ 60% టైం శ్రీలీలనే డామినేట్ చేస్తుంది ఆ ఫైట్లో. అది హైలైట్ సినిమాకి, అది ఒక ప్రత్యేకమైన పాయింట్ అనుకోవచ్చు. సో తనకు సపోర్టింగ్ తండ్రి కాదు, ఒక చీచే పాత్రలో ఒక రక్షకుడు, సంరక్షకుడు పాత్రలో ఆయన ఉండటం, అలాగే సెకండ్ హాఫ్లో బాలకృష్ణ గారు స్కూల్ పిల్లలకి చెప్పిన డైలాగులు, ఆడపిల్లలను ఎలా పెంచాలి, ఆడపిల్లలకు ఏం చెప్పాలి, అలాగే చిన్నపిల్లలు, ఆడపిల్లలు 5-6 ఏళ్ల పిల్లలకి ఎక్కడ టచ్ చేస్తే ఏంటి
వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అదంతా కూడా బాలకృష్ణ గారు స్కూల్కి వెళ్ళే పిల్లలకు చెప్పిన సీన్ అయితేనేమి. ఓవరాల్గా కొన్ని కొన్ని సీన్లు, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. ఓవరాల్గా అన్నీ కలగలిపి ఒక మంచి సినిమానే తీశారు అనుకోవచ్చు. బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ ఎంచడానికి వీల్లేదు. అతిశయోక్తులు లేవు, భారీ డైలాగులు లేవు, బీభత్సమైన కాండలు లేవు, నడుకుళ్ళు లేవు, అవి లేవు. మరోవైపు విలన్కి కూడా ప్రయారిటీ ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్లో విలన్ను కూడా మంచి ప్రయారిటీగా బాలకృష్ణకి సమ ఉజ్జిగానే చూపించారు. సో ఇలా ఓవరాల్గా అనిల్ రావుపూడి కెరీర్లో ఒక రకంగా కొంచెం భిన్నమైన సినిమానే తీశారు అనుకోవచ్చు. ఆయన గతంలో కూడా ఒక సినిమా రవితేజ అది ఒక సినిమా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా అంటే అది కూడా ఆడపిల్ల చుట్టూనే తిరుగుద్ది. ఆడపిల్ల తండ్రి పోలీస్ ఆఫీసరు, ఆయన చనిపోతే రవితేజ గార్డియన్గా ఉంటాడు. ఇది కూడా ఆల్మోస్ట్ అదే, అంటే లైన్ అలాగే ఉంటుంది, కాకపోతే దీన్ని బాలకృష్ణ గారు మరింత పీక్స్కి తీసుకువెళ్ళారనమాట. సో బాలకృష్ణ గారి కెరీర్లో ఇది మరొక మైలురాయి, మంచి సినిమా అనేది అనుకోవచ్చు.